లోపల ఇంకొక ముద్దాయి చెప్తున్నాడు, తుళ్ళూరు డిఎస్పీ గారంట. ఆయన వచ్చి మురళీకృష్ణ గారు, ఆయన ఎంత గనుడు అంటే ఆ ముద్దాయి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. బూటుకాలతో ఎగిరి తన్ని లంజా కొడక జగన్ గాడు మీరందరూ కలిసి అన్న చంద్రబాబు పీకుతారేరా, ఇదే భాష తుళ్ళూరు డిఎస్పీ. అతను వచ్చింది ఎక్కడికి వచ్చాడు, ఇక్కడ గుంటూరు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. కావాలంటే సీసీ ఫుటేజీలు కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నాం. లాలాపేట పోలీస్ స్టేషన్కి వచ్చాడు. లాలాపేట పోలీస్ స్టేషన్లో ముద్దాయిలను కూర్చోబెడితే అక్కడి నుంచి తుళ్ళూరు డిఎస్పీ ఆ స్టేషన్కి వచ్చి తన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి దుర్భాషలాడుతూ వేళం తిడుతూ కులం పేరుతో తిడుతూ కులం పేరుతో రెడ్డి కులం పేరుతో తిడుతూ జగన్ని తిడుతూ పచ్చి బూతులు తిడుతూ ఏరా చంద్రబాబుని మీరు పీకుతారేమన్నా అని చెప్పని నేను అంతవరకు ఆగుతున్నా, ఇంకా చాలా పీకుతారా అని మాట్లాడాడు. ఇంకా ముందు మాటలు ఉన్నాయి. అంటే పోలీసులు ఏ రకంగా దిగజారి ప్రవర్తిస్తున్నారో మనం ఒకసారి గమనించమని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను, ఈ ప్రపంచాన్ని కోరుకుంటున్నాను. నిన్నటికి నిన్న చూసాం, ఆయన గోత్రీయుడు అనుకుంటా, ఒక పోలీస్ ఆఫీసర్ గారు ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, ఈనాడు రాంబాబు అనే కూడా చెప్పారు, అరబ్ దేశాల్లో అయితే అవి చేసేవాళ్ళు ఇవి చేసేవాళ్ళు అని. చాలా దేశాల్లో కడప పోలీసులు చేసినట్టు చేస్తే ఈ పాటికి మిమ్మల్ని అందరినీ ఉరేసేవాళ్ళు. చాలా దేశాల్లో తప్పుడు కేసులు పెట్టి చట్ట వ్యతిరేకంగా అరెస్టులు చేసి కోర్టుకు తీసుకురాకుండా కొడుతూ, అంటే బొయికిలు ఇరిగేట్టుగా కొట్టి మీరు ముసుగులేసి తీసుకొస్తే కనుక ఈ సోషల్ మీడియా కేసులకి చాలా దేశాల్లో ఉరిశిక్షలు వేసే చట్టాలు కూడా ఉన్నాయి. మరి ఇట్టంటి వాళ్ళు ఉరి కూడా వేసేవాళ్ళు కదా, అది కూడా నేర్చుకోవాలి కదా. అరబ్ దేశమే కాదు, ఈ దేశాలు కూడా వెళ్ళి రావాలి. డిఐజీ గారు ఆయన చెప్తాడు పురాణాలు, ఈ వీళ్ళందరూ అండి ఈ సోషల్ మీడియా వాళ్ళు, వీళ్ళు వైసీపీకి పనిచేసేవాళ్ళు. యజ్ఞం జరుగుతుంటే, అంటే మహామునులు యజ్ఞం చేస్తుంటే కుండలతో రక్తాన్ని శివముని నెత్తుర్ని పోసేటువంటి రకాలండి వీళ్ళు అంటున్నాడు. ఎంత ఆయన ఎంత ఫీల్ అయిపోతున్నాడు, గోత్రికుడు కదా, ఎవరు యజ్ఞం చేస్తున్నారు, ఏం యజ్ఞం చేస్తున్నారు, ఎవడ విషం పోస్తున్నారు. చంద్రబాబు నాయుడు పచ్చి దగాగా మోసం చేస్తుంటే నిన్న బడ్జెట్ పెడితే బడ్జెట్లో రాగి కానీ దేనికి ఇవ్వలేదు, అది చెప్పిన హామీలకి ఆ సిక్స్ సూపర్ సిక్స్ అని ఒకటి చెప్పి ఓట్లు అడిగాడు. షణ్ముఖ వ్యూహాన్ని ఇంకోటి ఓట్లు అడిగాడు. ఊ అంటమే కానీ, షణ్ముఖ వ్యూహం అంటమే కానీ ఈ ఆరు హామీలకి మరి ఇక్కడ అసెంబ్లీలో కూడా ఊ అనాలిగా, డబ్బులు పెట్టలేదండి చంద్రబాబు నాయుడు మన షణ్ముఖ వ్యూహానికి అని చెప్పని. మరి వాళ్ళు దగా మోసం చేస్తుంటే అది యజ్ఞంగా కనపడుతుంది మన డిఐజీ గారికి. సంపద సృష్టిస్తానని చెప్పని జనాల్ని మోసం చేసి ఓటు వేసుకుని వచ్చి ఇప్పటికీ 50,000 కోట్లు అప్పు చేశాడు. ఇంకా 4 నెలలు పూర్తవలా, ఈ 4 నెలలు పూర్తవకుండా 50,000 కోట్లు అప్పులు చేశాడు. విశాఖపట్నం ఇంకా చాలా చోట్ల స్థలాలకు అమ్మకాలు పెట్టాడు. విశాఖ ఉక్కుని అమ్మకానికి పెట్టారు. ఇంత చీటింగ్ చేసి 420 వ్యవహారాలు చేసేటువంటి ప్రభుత్వం వాళ్ళదైతే వాళ్ళు యజ్ఞం చేయటం ఏంటి, డిఐజీ గారికి యజ్ఞం చేసినట్టు కనపడతాం ఏంటి, వాళ్ళు చేసే పాపాలు కదా ఆయనకి యజ్ఞాలా. అంటే మామూలుగా ఆయన రిజైన్ చేసేసి వచ్చి నుంచి ఉంటే బాగుంటుంది కదా, ఇట్లాంటి అధికారులు అంత దురద మీకు ఉంటే కనుక, అంత రాజకీయ దురద ఉంటే, అంత జల్లుంటే దమ్ముగా రండి, సభ్యత్వం తీసుకోండి, పోటీ చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు ఛానల్ మాకులాగా కూర్చుని చంద్రబాబు మేము వాగుతున్నాం కదా, పవన్ కళ్యాణ్ మేము వాగినట్టు మీరు కూడా వాగండి. కాకి బట్టలు వేసుకునేందుకు ఈ దురద మనకి. అరే విచక్షణ ఉండాలి కదా, చదువుకున్నారు కదా, విచక్షణ కదా. మీ గురువులు ఏం చెప్పారు, విచక్షణ మరిచి హద్దు దాటి భాష మాట్లాడటం, తప్పుడు కేసులు పెడతాం. ఎన్ని కేసులు పెడతాం ఒక్కొక్క మనిషి మీద, 5 కేసులు 6 కేసులు, ఆ ఊరు ఈ ఊరు ఆ ఊరు. టీడీపీ వాళ్ళ మీద పెట్టరా, మీరు ప్రమాణం చేసి వచ్చారు కదా, మీరు ఉద్యోగం ప్రమాణం ట్రైనింగ్ అయిపోయాక మూడు సింహాల మీద ప్రమాణం చేసి వచ్చారు కదా, ప్రమాణం చేసి ఏం చెప్పారు,
చట్టాన్ని న్యాయాన్ని సమపాళ్ళలో కాపాడతామని చెప్పి ధర్మాన్ని నాలుగు పాదాలు నడిపిస్తామని ప్రమాణం చేసి వచ్చి ఇవాళ ఏం చేస్తున్నారు? కొన్ని రాజకీయ పార్టీలకి తొత్తుగా వ్యవహరిస్తుంటే కొంతమంది ఎవరెవరైతే ఖచ్చితంగా మీరు బెదిరింపులు అనుకోండి, లేకపోతే హెచ్చరిస్తున్నాం అనుకోండి, ఎవరెవరైతే అక్రమ కేసులు బనాయించారో, తప్పుడు కేసులు బనాయించారో, ఆ పోస్టింగుల్లో అసభ్యత లేకపోయినా కూడా కేసులు పెట్టారు, ఎవరెవరైతే కొట్టారో, ఈ తుళ్ళూరు డిఎస్పీలాగా దుర్భాషలు అమ్మల తల్లుల్ని భార్యల్ని బూతులు తిట్టారో, ఈ తిట్టిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిన వస్తుందని చెప్పి కూడా హెచ్చరిక చేస్తున్నాం. పథకం ప్రకారం ఎక్కువ కేసులు కట్టడం లోపల ఉంటున్నాం, తర్వాత బెయిల్ రాకుండా బెయిల్ అడ్డుకోవటం, అంటే కొత్తగా మోడీ గారి ప్రభుత్వం ఇండియన్ పెనల్ కోడ్ని మార్పులు చేస్తూ భారత న్యాయ శిక్షా స్మృతి అని చెప్పిన ఒకటి బిఎన్ఎస్ చట్టం తీసుకొచ్చి ఆ చట్టంలో భాగంగా ఏంటంటే దానిలో 111 అనే ఒక సెక్షన్లో ఒక సెక్షన్ పెట్టి ఆ సెక్షన్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి, గంజాయినో లేకపోతే ఈ డబ్బులు జనాలు ఈ డబ్బులు ఎత్తేస్తారు కదా చిట్ ఫండ్ కంపెనీల ద్వారా స్టూడియోలు కట్టి, చిట్ ఫండ్ కంపెనీల ద్వారా పేపర్లు టీవీలు పెట్టి